Namaste andi, Akshayam Art and Craft ki swagatam. Naa peru Santoshi. Last episode lo meeku nenu idi chupinchanu kada stitch ela cheyali, manam ela knots vesukovali chupinchanu. Ippudu rendo vidhanga chupistanandi meeku. So manam first entante ila knot vesukovalandi, ila maamuluga ila vesukoni idi deentlo ila pettukoni tight chesukovali. ఈ నీడిల్ లోంచి తీసి ఇలా టైట్ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు రెండు ఇలా పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకొని దీంట్లో ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ ఉలను ఈ దీంట్లో నుంచి ఇలా తీయాలన్నమాట. ఇలాగా ఇలా ఉండాలి, ఇలా క్రాస్ కింద పెట్టుకోవాలన్నమాట. ఇది ఇలాగా పెట్టిన తర్వాత ఈ లాంగ్ది ఉంది కదా, మనకి ఈ ఉలన్ ఉంది కదా లాంగ్ది, దీన్ని ఇలాగ దీని పైనుంచి ఇలా తిప్పాలి. ఈ ఈ రైట్ హ్యాండ్లో నుంచి మాత్రం ఉన్న నిడిల్లో నుంచి ఇలా తిప్పాలండి. చూడండి, రైట్ హ్యాండ్లో నుంచి మాత్రమే నిడిల్లోంచి ఇలా తిప్పాలి. తిప్పిన తర్వాత ఇలా మనం వెనక్కి తీస్తే ఈ మన ఏదైతే ఈ తిప్పింది ఉందో ఇది కనపడుతుంది. ఇదా తీసి దీనికి వేసేయాలి, ఈ పక్కన దానికి లెఫ్ట్ దాంట్లో ఉన్న దాంట్లోకి వేసేయాలన్నమాట. మళ్ళీ చూడండి, ఇప్పుడు ఒకటయ్యాయి రెండయ్యాయి. ఇప్పుడు చూడండి, ఈ సెకండ్ దాంట్లో నుంచి ఇలా నీడిల్ తీయాలండి. ఈ క్రాస్ కింద పెట్టాలి. ఇది మనకి ఉల్లంది ఉంది కదా లాంగ్ది, ఇది ఇలా మనం ఈ లెఫ్ట్ హ్యాండ్తో ఇలా పట్టుకోవాలి. ఈ రెండింటిని ఇది ఇలా తిప్పాలండి. ఓన్లీ ఒకదానికే తిప్పాలి, రైట్ దానికి. ఏదైతే మనం లోపలికి అన్నామో ఆ రైట్ హ్యాండ్ తిప్పాలి. తిప్పింది ఇలా పట్టుకోవాలన్నమాట, ఇది వెళ్లకుండా. ఈ లోపలిది ఇది కనపడుతుంది కదా, మనం తిప్పింది ఇలా పైకి లాగిన తర్వాత దీన్ని ఇది లోపు ఇలా వేసేయాలి దానికి. చూడండి, మూడు స్టిచ్చెస్ అయ్యాయి. ఇది నిట్టింగ్ చూడండి, మూడు అయ్యాయి. మరి మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇలాగే చేసుకోవాలండి. సో మనం ఇది కాస్త లూజ్గా వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఇది మనం ఈ లోపలికి ఇలా అనాలండి దీన్ని. ఇలాగా సో ఇలా క్రాస్ కింద పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ ఉలన్ని ఈ కింద దాంట్లోంచి తిప్పాలి, మనం ఏదైతే లోపలికి ఈ నీడిలో దూర్చామో. ఇది తిప్పిన తర్వాత దీన్నే ఇది ఇలా పట్టుకోవాలన్నమాట, మనకి వెళ్లకుండా స్టిచ్. ఇది కనపడుతుందా, ఇది దీంట్లో నుంచి బయటికి లాగేయాలి. ఇలా తిప్పి దీన్నే ఇలా తీసి ఇలా బయటికి రావాలి. కనపడుతుంది కదా, ఇలాగా వచ్చిన తర్వాత దీనికి ఇలా వేసేయాలి. చూడండి, ఇప్పుడు నాలుగయ్యాయి. అప్పుడే స్లో చూపిస్తున్నాను నేను మీకోసం. సో ఇది వన్ స్టెప్ ఇలా పెట్టడం ఒకటి, ఇది సెకండ్ ఇలా తిప్పడం, థర్డ్ వన్ ఇలా ఇలా తీయడం. నా దీంట్లో నుంచి తీయాలండి, స్టిచ్లో నుంచి ఇది ఇక్కడ వేసేయాలి స్టిచ్. ఫోర్ స్టెప్స్ కింద మీరు గుర్తు పెట్టుకోండి. ఇది వన్, ఇది టూ, త్రీ అండి ఫోర్. సో ఇప్పుడు మనకి ఎన్ని స్టిచ్చెస్ అయ్యాయి, సిక్స్ అయ్యాయి అన్నమాట. వన్, టూ, త్రీ, ఫోర్. మనకి ఉలన్కైనా అంతే, స్కార్ఫ్ అల్లినా కూడా ఇలాగే చేసుకోవచ్చండి. దీంట్లో ఇంకో రకం కూడా ఉంది, నేను చూపిస్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో. ఇది సెకండ్ వన్ అన్నమాట. మనము ఎన్ని కావాలంటే అన్ని స్టిచ్చెస్ ఇలాగే వేసుకోవాలి. వన్, టూ, త్రీ, ఫోర్, అంతే. ఇప్పుడు మనకి ఎన్నయ్యాయి, మూడు, మూడు ఆరు, తొమ్మిది అయ్యాయండి. మనం ఒక పది స్టిచ్ వేసుకుందాము. మీకు అల్లడం కూడా చూపిస్తాను. ఇలా చూడండి, పది స్టిచ్చెస్ అయ్యాయి కదా. ఇప్పుడు అల్లడం ఎలా అంటే, కొంతమంది ఇలా పట్టుకుంటారు, కొంతమంది ఇలా పట్టుకుంటారనమాట. అంటే వాళ్ళు పట్టుకునే విధానం బట్టి ఉంటుంది. సో ఇలా పట్టుకున్నాక ఈ ఫస్ట్ది ఉంది కదండి, దీంట్లోంచి సేమ్ ఇందాక చూపించినట్టుగానే ఇలాగా ఈ ఫస్ట్ దాంట్లో నుంచి ఇలా లోపలికి అనేసి సేమ్ ఈ థ్రెడ్ ఇలాగే తిప్పాలి. ఉలన్ ఇలాగే తిప్పి ఇలా తీసిన తర్వాత మనం ఏం చేసాం, దీనికి వేసేసాం కదా, వేయకూడదు. ఈ ఫస్ట్ది ఇలా వదిలేయాలన్నమాట, అంతే. వదిలేయాలండి, వదిలేసి ఇక్కడ టైట్ చేసేసుకోండి, అంతే. మళ్ళీ నెక్స్ట్ ఇలా దీంట్లోంచి తీసి నెక్స్ట్ దాంట్లోంచి ఇలా తిప్పుకొని ఇలా తీసి ఇది వదిలేయాలి, అంతే. మనం వదిలేయాలి, ఇందాక ఏం చేసాము, తిప్పి దాంట్లోకి వేసాం కదా, ఇది వదిలేయాలి. ఈ దీనిలోపల నుంచి తీయడం మాత్రం రావాలండి. ఈ స్టిచ్లో నుంచి ఇలా తిప్పిన తర్వాత ఈ ఉలన్ని ఇలా తీయడం మాత్రం రావాలి. ఒక్కోసారి మిస్ అయిపోతుంది, పర్వాలేదు, మెల్లగా వస్తూ ఉంటుంది అలవాటు చేసుకుంటే.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తొందరగా దీన్ని అర్థం చేసుకుంటారు. చూడండి, పెద్ద కష్టమేమి కాదు, ఇది ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు. ఈ థ్రెడ్లోకి ఇలా తీసుకోవాలండి, ఈ ఉలన్లోకి ఇలా తిప్పాలి. ఇలా తీసిన తర్వాత ఇది వదిలేయాలి. అది మనకి 10కి 10 అలాగే వస్తాయండి. ఇది నిట్ అన్నమాట. చూడండి, చూసారా స్టిచ్ ఎలా వచ్చిందో? ఇలా వస్తుంది. ఇది కనపడుతుందా? దీనిలాగా వస్తుంది అన్నమాట. ఇదంతా ఉళ్ళు, ఇదంతా కూడా. ఇది ఇంకోటి, ఇది ఉల్టా, ఇది సీదా ఉంటుంది. నేను అది నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను. ఇలాగే మనకి ఈ మొత్తం ఈ రో అంతా ఇలాగే ఉంది. ఇది ఫస్ట్ రో అయింది అనమాట, దీన్ని ఫస్ట్ రో అంటారు. ఇది సెకండ్ రో, సెకండ్ రో కూడా మొత్తం నిట్ K1 అలా అంటే, తర్వాత డిజైన్స్ వస్తాయి, నేను చూపిస్తాను. ఇది నిట్ చేయాలన్నమాట మొత్తం. సెకండ్ కూడా సేమ్ అలాగే ఇలాగా ఇలా దీని సెకండ్ ఇలా తీసుకున్నాక ఈ ఇంటూ షేప్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా తిప్పిన తర్వాత ఇలా తీసి ఇది వదిలేయాలి, అంతే. ఇది సెకండ్ రో అన్నమాట. అంటే పట్టుకునే విధానాలు చాలా రకరకాలుగా పట్టుకుంటారు. సో ఎవరు కంఫర్టబిలిటీ దాన్ని బట్టి పట్టుకుని అల్లుతారనమాట నీడిల్స్ని. దీంట్లో రకరకాల సైజుల్లో ఉంటాయండి నీడిల్స్. చూడండి, సెకండ్ ఇది అయిపోయింది. మళ్ళీ ఈ థర్డ్ రో అండి మంది. మనం లూజ్గా అల్లితే ఒకలా వస్తుంది, టైట్లా అల్లితే ఒకలా వస్తుంది స్టిచ్. సో మరీ లూజు అక్కర్లేదు, మరీ టైటు అక్కర్లేదు. చూడండి, ఫోర్త్ రో చూపిస్తాను. సేమ్ అలాగేనండి. మళ్ళీ మీకు అల్లిక నేను అల్లుతూ ఉంటే మీకు కూడా ఈజీగా ఉంటుంది అల్లడానికని నేను ఇంకోసారి చూపిస్తున్నాను. మన స్టిచ్లోంచి ఇలా తీసుకొని తిప్పి దీంట్లోంచి ఇలా తీసేయాలి, అంతే. ఇది ఫోర్త్ రో అండి. ఈ ప్యాటర్న్ ఇదే. నేను నెక్స్ట్ వేరే ప్యాటర్న్ చూపిస్తానండి నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.